రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఖజానాకు హుండీ ద్వారా 1,46,00,000 పైగా ఆదాయం సమకూరింది. 19 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారి హుండీలో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా 1,46,02,755 రూపాయల నగదు, 185 గ్రాముల బంగారం, 13 కిలోల 500 గ్రాముల వెండి లభించినట్లు ఆలయీఓ కృష్ణప్రసాద్ తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బంది, శివరామకృష్ణ భజన సేవా సమితి వాలంటీర్లు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఆలయంలోని 36 హుండీలకు మంగళవారం 7 లెక్కించగా మరో 29 హుండీలు లెక్కించాల్సి ఉంది. అయితే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపులో ఆలయ అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. భక్తులు వేసే కానుకలతో ఆలయంలోని హుండీలు నిండిపోయి రోజులు గడుస్తున్నా తెరవటానికి అధికారులు ఏమాత్రము శ్రద్ధ చూపించడం లేదు. దీంతో నిండిపోయిన హుండీల్లో భక్తులు కానుకలు వేయకుండానే తిరిగి వెనుదిరిగిపోతున్నారు. నిండిపోయిన హుండీల్లో భక్తులు వేసే కానుకలు పక్కదారి పడుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.